Nana. Nana. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం. సో మీ గురించి చాలా విన్నాను, అందుకనే మీకోసం ఇక్కడ దాకా రావడం జరిగింది. సో అసలు ఏంటి, అసలు ప్రసాద్ గారు ఏంటి అనేది చాలా మందికి తెలియదు, ఆయన చాలా మంది తెలిసేలా చేద్దాం అనుకుంటున్నాను. సో చెప్పండి, మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఏంటి మీ కథ? ముందుగా మీ లైఫ్ వచ్చిన ప్రాక్షకి ఐబీపీ తరఫున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పోతే నేను అంతగా చదువుకోలేదు, కొన్ని కొన్ని కార్యక్రమాల్లో వెళ్తూ కానీ చూస్తూ కానీ చూసి కానీ ఇన్స్పైర్ అయ్యి మనం కూడా మన కమ్యూనిటీకి ఏదైనా మనమంతగా మనం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఆ కార్యక్రమంలో భాగంగా ఇంటర్నేషనల్ బ్రాహ్మిన్స్ పార్లమెంట్ అనే సంస్థలో నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్గా జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి ఆ రోజు నుంచి కూడా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ మన బ్రాహ్మణ కమ్యూనిటీకి నా చేతనైన సహాయాలు సహకారాలు అందిస్తూ మన కమ్యూనిటీ అభివృద్ధికై అనేక మీటింగులు అనేక కార్యక్రమాలు చేస్తూ అనేక సన్మానాలు చేస్తూ మన వారికి ఈ రోజున ఐబీపీ అంటే ఏంటి అనేది ప్రజలందరికీ తెలియజేయటం జరిగింది. ఈ ఐబీపీ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే సనాతన ధర్మం, మన కమ్యూనిటీ యొక్క ఆవశ్యకత, మన వాళ్ళు కొన్ని కొన్ని కార్యక్రమాలకు కానీ కొన్ని కొన్ని వీటికి కానీ అనుకోటి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సంఘటితపరిచి మన బ్రాహ్మణ ఉన్నతకై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అందులో భాగంగా ఈ ఇంటర్నేషనల్ బ్రాహ్మిన్స్ పార్లమెంట్ అనేది దేశ దేశాల్లో ఉన్నది, ఒక ప్రత్యేకమైన సంస్థ. ఇది మన బ్రాహ్మణులకి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ సంస్థ అభివృద్ధి పథంలో మొట్టమొదటి అభివృద్ధి పథంలో ముందంజలో ఉంది. దేశం మొత్తం మీద, దేశం మొత్తం మీద అనేది ప్రపంచం మొత్తం మీద. అందులో భాగంగా ఈ ఐబీపీ సంస్థ అనేది నెలకొల్పిన ఉద్దేశం మన బ్రాహ్మణులందరూ, అనేక సంఘాలు ఉన్నాయి ఒక్కొక్క ప్రతి ఊరిలోనూ, ప్రతి గ్రామాల్లోనూ, ప్రతి జిల్లాల్లోనూ, ప్రతి స్టేట్స్లోనూ అనేక బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నిటినీ కూడా ఏకం చేసి మన బ్రాహ్మణ కమ్యూనిటీకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాను.
అందులో భాగంగా నాకు స్టేట్ సెక్రటరీగా అవకాశం ఇచ్చి నన్ను ఇంకా స్టేట్ స్థాయిలో ముందుకు వెళ్ళాలని ఈ ఐబీపీ సంస్థ నాకు స్టేట్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాకి వెళ్ళి మేము పర్యటించి ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ ఉన్నటువంటి మన బ్రాహ్మణ వర్గీయులందరినీ కూడా కలిసి మనం ఏమిటి, మన ఇదేంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే మనం మనుగడకి ఉప్పు వాటిల్లకుండా ఉంటుంది, నెక్స్ట్ మనం అందరం కూడా ఎలా ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో అనేక మీటింగులకు ఏర్పాటు చేసి ఈ ఐబీపీలో సభ్యులుగా జాయిన్ చేసి తద్వారా మన బ్రాహ్మణులకి అనేక సదుపాయాలు సహకారాలు అందించాలనే ఉద్దేశంతో విస్తృతంగా మన రాష్ట్రం మొత్తం పర్యటించబోతున్నాము. మన వారికి ఈ పర్యటనలో భాగంగా మన వాళ్ళకి ఎక్కడెక్కడ ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధమైనటువంటి వారికి సహాయ సహకారాలు అందించాలి మనం, అవన్నీ కూడా కూలంకషంగా పరిశీలించి దానిపై ఒక నివేదిక తయారు చేసుకుని దానికి ఎక్కడ ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఒక ప్రణాళిక అనేది రూపొందించుకుని సంఘ సభ్యులందరి సహకారంతో ముందుకు వెళ్తున్నాము. అందులో భాగంగా ఈ రోజున మీ ముందుకు రావడం జరిగింది. సార్, ఇప్పుడు మనం మీరు చేసిన చాలా హెల్ప్స్ కానీ అందరికి లాస్ట్ టైం కరోనా ఎఫెక్ట్లో కానీ అందరూ చాలా మంది చెప్పుకోవడం జరిగింది, ఊయూర్లో కానీ ఎక్కడైనా కానీ. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే సేవ అనేది చాలా మంది చేస్తున్నారు, కొంతమంది పేరు కోసం చేస్తున్నారు లేదా కొంతమంది డబ్బు కోసం చేస్తున్నారు, అసలు సేవ అనేది ఎలా చేయాలనుకుంటున్నారు? ఇందులో మా ముఖ్య ఉద్దేశం బ్రాహ్మణుల కొరకై ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తూ కొన్ని కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇది అనుకోని విపత్తు ఈ కరోనా రూపంలో రావడం మూలంగా మనం ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తే బయటకు వెళ్తే అనేక మంది పేద పరిచయలు కానీ పేదవారు కానీ మన బ్రాహ్మణ వర్గీయులు కానీ అనేక మంది ఇంటికి లేక నానా రిస్కులు పడుతూ ఉన్న సందర్భంలో మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే మనం కొంతవరకు వారికి ఉడత సహాయం లాగా ఏమైనా చేయగలము అనే ఆ ఉద్దేశంతో పేదవారికి మన బ్రాహ్మణులైన పేదవారికి అందరికీ కూడా నిత్యావసర సరుకులు రైసు మిగతా అన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది. అట్లాగే మన వారికే కాకుండా బయట రిక్షా వాళ్ళు కానివ్వండి అనేక మంది పేద ప్రజలు ఉన్నారు వారికి కూడా ఈ బ్రాహ్మణులు దేనికైనా సరే సిద్ధంగా ఉంటారు అనే ఆలోచన కలగాలనే ఉద్దేశంతో మేము కూడా పేద ప్రజలందరికీ కూడా ప్రతినిత్యం అన్న ఆహార పొట్లాలు కానివ్వండి టిఫిన్ పొట్లాలు కానివ్వండి రైస్ కానివ్వండి కూరగాయలు అలా నిత్యావసర వస్తువులతో పాటు పిల్లలకి తినడానికి కూడా బిస్కెట్లు అలాంటివి కూడా అందరికీ కూడా చిన్న చిన్న పిల్లలకు కూడా ఆ పరిస్థితుల్లో ఏమి దొరకని పరిస్థితుల్లో చిన్నపిల్లలకి కూడా అనేకటువంటి బిస్కెట్ పొట్లాలు కానివ్వండి చాక్లెట్లు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఇస్తూ పెద్దవారికి రైసు అవన్నీ ఇచ్చి అలాగే మన కమ్యూనిటీ వారికి కూడా ప్రతి ఒక్కరికి గ్రామ గ్రామాన మండల మండలాన దగ్గర దగ్గర మేము మూడు మండలాల్లో కనీసం ఇక్కడ దగ్గర అంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో మనం జిల్లాలు అవి మండలాలు అన్ని దాటి వెళ్ళలేము పరిస్థితుల్లో ఇక్కడ మాకు అనుకూలంగా ఉన్నటువంటి మూడు మండలాల్లో నాకు దగ్గరలో ఉన్నటువంటి మూడు మండలాల్లో వారందరికీ కూడా
మన బ్రాహ్మణ కమ్యూనిటీతో పాటు బయట వారికి కూడా అనేకమైనటువంటి బట్టలు కానివ్వండి ఇవన్నీ కూడా ఈరోజు సప్లై చేయటం జరిగింది సార్ అదే కాకుండా మన ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో కోవిడ్ టైంలో బయట తిరగదన్నారు బయట చేయదన్నారు ఈ ఈ సిచ్యువేషన్ అంతా ఒకటైతే ఇప్పుడు మేము గమనించింది ఏంటంటే ఇదివరకు పోలిస్తే ఇప్పుడు హ్యూమన్ మోడ్స్ పెరిగినాయి దానిపై మీ అభిప్రాయం ఏంటంటారు సార్ అంటే ఒకప్పుడు పక్కన మనిషిని పట్టించుకోకుండా ఉండే ఉండేవాళ్ళు చాలా మంది ఇప్పుడు కరోనా వచ్చి మంచి పని చేసింది అంటారు దానిపై మీ అభిప్రాయం అంటే ఆ రోజుల్లో మనకి మనమే తినాలి మనమే సంపాదించుకోవాలి మనమే అభివృద్ధి చెందాలి మన పిల్ల పిల్లలు మన మన కుటుంబం మాత్రమే బాగుండాలి అని కోరుకునే రోజుల నుంచి ఈ కరోనా మూలంగా అయ్యో రేపటి మనం ఉంటామో లేదో ఇవన్నీ ఏం చేసుకుంటాం ఇలాంటివన్నీ కానీ ఇలాంటి సందర్భంలోనే మనం ఏదైనా మంచి సహాయం చేస్తే వాళ్ళు మన పేరు చెప్పుకుంటారు మనం కూడా కలగా ఉంటాము మన వారి ఆశీర్వాదాలు కూడా మనకు ఉంటాయి అని ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ముందుకొచ్చి వారికి సహాయం తోచిన సహాయాలు అందించడం జరుగుతుంది అట్లాగే మా కమ్యూనిటీలో కూడా మేము చాలా కార్యక్రమాలు చేశాము మా కమ్యూనిటీకి సంబంధించిన అందరికీ పేరుగర్న మారుమూల గ్రామంలో కూడా వెళ్ళి మేము అన్ని సదుపాయాలు చేయగలిగినంత వరకు చేయగలిగాము దాంతో పాటుగా ఒక వెహికల్ కూడా ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ సర్వీస్ కింద మేము గ్రామ గ్రామానికి పంపించి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏదైనా గర్భిణీ వేడికైనా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక వెహికల్ కూడా ఏర్పాటు చేసి ప్రతిరోజు నిత్యం ఇద్దరు మన బ్రాహ్మణ కమ్యూనిటీలో వాలంటీర్స్గా పెట్టి వాళ్ళందరినీ కూడా గ్రామ గ్రామాన ఎక్కడ ఫోన్ వస్తే అక్కడికి వెళ్ళి వారిని ఎక్కించుకుని హాస్పిటల్స్లో జాయిన్ చేయటం జరిగింది వారిని మళ్ళా అవసరమైతే ఫోన్ చేస్తే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా జాయిన్ చేయడం రావడం కూడా జరిగింది అలాంటి సందర్భంలో మేము ఒక్కళ్ళమే ఈ మూడు మండలాల్లో అలాంటి కార్యక్రమం నిర్వహించడం మాకు గర్వకారణంగా కూడా ఉన్నది అట్లాగే ఈ కార్యక్రమాలు చూస్తున్న వారందరం కూడా ఎందుకంటే మేము చేసిన కార్యక్రమాలన్నీ ఫోటో అందుకోవడంలో వాట్సాప్ల ద్వారా కానీ మాధ్యమాల ద్వారా కానీ మేము బయటికి తెలియజేయడం జరిగింది ఎందువల్ల అంటే అదేదో మా గొప్ప కోసమని కానీ మా ఇది కోసమని కానీ మేము ఎప్పుడూ కూడా అనుకోలేదు అయితే అలా చేయటం వలన ప్రతి ఒక్కరూ కూడా చూసి స్పందించి వారు కూడా అదే వాళ్ళు చేస్తున్నారు మనం కూడా చెయ్యాలి మనం కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందించాలి పేదవారికి కానీ వీరు కానీ ఎవరు లేని వారికి కానీ ఇలాంటి లాక్డౌన్ టైంలో చెయ్యాలనే సత్సంకల్పం కలిగి వాళ్ళు కూడా చేయటం జరుగుతున్నది సరే ఇప్పుడు మీ గురించి చెప్పండి సార్ అసలు ఆరిజిన్ అంటే నుంచి సేవ గురించి మాట్లాడుకున్నాం అసలు మీ ఆరిజిన్ అంటే ఎక్కడ పుట్టారు ఏంటి అసలు ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు అనేది తెలుసుకుంటే నేను 1967లో దినవయ్య సుబ్రాయ శర్మ రామరామ్మ గారికి జన్మించాను తర్వాత నుంచి చదువు ఇవన్నీ అయిన తర్వాత అనేక రకమైనటువంటి జాబులు చేశాను అనేక రకమైనటువంటి వృత్తులు చేశాను అవన్నీ చేస్తూ కూడా సాటిస్ఫాక్షన్ అనేది లేక ఇంకా ఏదో చెయ్యాలి ఇంకా ఏదో చెయ్యాలి అనే ఆలోచనతో ఒక గ్రాఫిక్స్ అనే సంస్థను నిర్వహిస్తూ పెట్టడం జరిగింది అందులోనే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మా దగ్గరికి వస్తే ఎవరు ఏ దేనికి బయటకు వెళ్ళే పని లేకుండా మేము అన్ని ఏ టు జెడ్ మా దగ్గరికి వచ్చిన కస్టమర్కి కావలసినటువంటి రీతిలో మేము ప్రతి ఒక్కరికి సేవల ద్వారా అది కూడా బయట వ్యక్తులు తీసుకునేటువంటి డబ్బుల కన్నా కూడా అతి తక్కువగా మేము తీసుకుంటూ ఈ కార్యక్రమాలు చేసుకుంటూ దాంట్లో వచ్చిన ప్రతి రూపాయలో కనీసం మినిమం 30-40 పైసలు మేము బయట సంఘ కార్యక్రమాలకు వెచ్చిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండగా నాకు ఇద్దరు బాబులు పుట్టారు
వారిద్దరిని కూడా ఉన్నత చదువులు చదివిస్తూ ఇతర దేశాల్లో వారు ఉద్యోగాల కొరకు వెళ్ళారు. తర్వాత మేము ఈ సంస్థని నేనే దగ్గర నుండి నడుపుకుంటూ ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నాం. అవును సార్, జనరల్గా ఎక్విప్మెంట్స్ గురించి అడగకూడదు చెప్పలేరు మీరు. జనరల్గా మాకు తెలియదు కాబట్టి, మిగతా చూసే వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి, ఇప్పటిదాకా మీకు వచ్చిన అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ వాటి గురించి చెప్పగలరు? నాకు 2019లో నేషనల్ ఎక్సలెన్సీ అవార్డు ఇండోర్లో ఇవ్వడం జరిగింది. దానికి నేపాల్ మహారాణి గారు, జమ్మూ ప్రధాని గారు రాజాజీ గారు చేతుల మీదుగా నాకు ఎక్సలెన్సీ అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది. తదనంతరం ఈ కోవిడ్ టైంలో కొన్ని అనేక స్వచ్ఛంద సంస్థల వాళ్ళు అనేక అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డుల కోసమే మనం ఏమి పనిచేయట్లేదు. మన చేతనైంది మనం ఏది చేయగలము. మనము ఈ జీవితంలో నెక్స్ట్ రాబోయే క్షణం మనకి తెలియదు కాబట్టి మనం ఉన్నంతలో మనం 10 మందికి ఏ విధంగా సహాయం చేయగలమా, ఎలా చేయాలి ఏంటి అనేదే నా మైండ్లో ఉంటుంది ఎప్పుడు కూడా. మన కమ్యూనిటీ వారికి ఏం చేయాలి, మన కమ్యూనిటీ వారితో కూడా కలిపి కాకుండా ఇంకా బయట వారికి కూడా ఏం సేవ చేయాలి, ఇట్లా నేను ఆలోచిస్తూ ఉంటాను. నా నిరంతరం కూడా నా ఆలోచన, నా విధానం, నేను ఉన్నంతకాలం కూడా ఇలాంటి కార్యక్రమాలు లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా మన బ్రాహ్మణ కమ్యూనిటీ వారిని అందరినీ కలుపుకుంటూ ఈ కార్యక్రమాలు చేయడానికే నాకు కృషి చేస్తాను. సార్, రీసెంట్ టైమ్స్ లో కూడా నేను చూశాను ఒక అవార్డ్ లైక్ కోవిడ్ అవేర్నెస్ గురించి కూడా మీకు ఒక అవార్డ్ రావడం జరిగింది. సో మనం చూసే వాళ్ళకి మీరు చెప్పాలనుకున్నది ఏం సార్? కోవిడ్ సిచ్యువేషన్ లో ఎలా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తాం? అసలు చాలా మంది బయట తిరుగుతూ కనిపిస్తున్నారు మనకి, ఈ మధ్యలో చాలా మందిని చూస్తూ ఉన్నాము, ఎంత చెప్పినా కూడా రోడ్డు మీదే ఉంటున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తే మాత్రం ఇక అందరూ అర్థమైపోయింది, అర్థమైపోయింది ఆకలి బాధ. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆకలి బాధలు, ఈ రోజు మనం వెళ్ళకపోతే మన పరిస్థితి అయితే, అంటే గతంలో కొన్ని సంవత్సరం వచ్చినప్పుడు అనేక బాధలు పడ్డారు చాలా మంది. తిండి 4 రోజులకి 5 రోజులు కూడా తినని వాళ్ళు ఇంకా ఉంటారు చాలా మంది. వాళ్ళందరి పరిస్థితులను తలుచుకుని మళ్ళా కొంతకాలం ఊపిరి పీల్చుకున్న టైంలో మళ్ళా సెకండ్ వేవ్ లాగా రావడంలో ఎవరికి వాళ్ళు రేపు పొద్దున నా పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి, మేము ఎలా బతకాలి, ఏం చేయాలి అని, ఈ రేపు పొద్దున మనం ఈ కరోనా తగిలితే మనం చచ్చిపోతాము అనేది కూడా ఆలోచించకుండా బతుకుబాట కోసం చెప్పి జనాలందరూ బయటకు వచ్చేస్తున్నారు. చాలా మంది మనం ఎంత చెప్పినా కూడా అవేర్నెస్, గవర్నమెంట్ కానీ ప్రభుత్వాలు కానీ అనేకమైనటువంటి పోలీసు వారు కానీ స్వచ్ఛంద సంస్థల వారు కానీ అనేకమైనటువంటి మాధ్యమాల ద్వారా కానీ బయటకు వచ్చి మైకుల ద్వారా కానీ అనేక రకాలుగా చెబుతున్నారు. కానీ వారి యొక్క ఆకలి బాధకి మనం ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నాయి. కానీ వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా ఇవాళ ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి పని చేస్తే కానీ ఈరోజు పని చేస్తే కానీ గడవని పరిస్థితి. మనకి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి అవసరాలు ఉంటాయి. మనకి ఈరోజు ఈ పని చేస్తే కానీ మనం కూడా జరగలేని పరిస్థితుల్లో ఆ వ్యక్తులను పిలుస్తాం. ఆ వ్యక్తులు రావడం, మధ్యదారులు అనేక మందితో రావడం, అతనికి ఏదైనా వచ్చిందా లేదా అనేది కూడా భయపడుతూనే మనం కాలాన్ని నిలదీస్తున్నాము. కానీ ప్రజలు కూడా అలాంటి వారికి తెలుసుకుని కొంత కొంత సహాయ సహకారాలు అందిస్తే ప్రభుత్వం వారు కానీ ఇలాంటి వారు కూడా కొంత చేస్తున్నారు సహాయం అనేది. ఈ పరిస్థితులు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చేసినా, ఈ ప్రభుత్వం తరపు నుంచి చేసే వ్యక్తులు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేవాళ్ళు కాదు, వాటి మనుషులే కాబట్టి వాళ్ళకైనా కరోనా వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా తగు జాగ్రత్తలతో కొద్ది కొద్దిగా ఇదవటం మూలంగా కొంత కొన్ని మంది రావడం, బయటికి రావడం జరుగుతుంది. అవసరాలు అలా పరిస్థితులు ప్రేరేపిస్తున్నాయి. కానీ ఉన్నవారు ఉన్నారు, లేనివారు లేకుండా పోతున్నారు.
కానీ వాళ్ళ కొంత ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఇంటిలోనే ఉండే ప్రభుత్వం వారికి కానీ స్వచ్ఛంద సంస్థల వారికి కానీ తెలియపరిస్తే వాళ్ళకి కొంత అన్నా సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంత బయటికి వచ్చి జనాల్లోకి వచ్చి కలవకుండా అలాంటి వారికి అవేర్నెస్ తీసుకొచ్చి ఇంకా ప్రభుత్వాలు కానీ కానీ ఇంకా పకడ్బందీగా నిర్వహిస్తే కొంత పకడ్బందీగా నిర్వహిస్తాం అంటే ఏదో బయటికి రాగానే కొట్టడం ఇలాంటి చేయటం కాకుండా అతని పరిస్థితి ఏంటి, అతనికి ఏం అవసరం ఉంది, ఎందుకు వచ్చాడు, అతని ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుసుకుని అదేమన్నా కొంతలో కొంత మనం నెరవేర్చగలిగితే బయటికి రాకుండా ఉంటారని నా ఉద్దేశం. సరే సార్, ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం సార్. అందరికి కొట్టాను శివాజీ గారికి ఆళ్ళకి అందరికి పెట్టా, ఊత కొట్టుకుంటుంది అందరికి. అదొక 10 నిమిషాలు 5 గంటలు డిలేలో ఉంటుంది కదా, బ్రేక్ లైవ్ ఒక్క చూడు డబల్ ప్రవీణ్ కూడా పెట్టా, రెస్పాండ్ లేదు, అందరికి ఫోన్లు కొట్టండి, అలాగే షేర్లు కొట్టమనండి.
ఇంటర్నేషనల్ బ్రాండింగ్స్ ఆఫ్ ఆ పార్లమెంట్ మెంబర్ అయ్యి ఉంటున్నారు మీరు. సో దానికి జనరల్ సెక్రటరీ గా ప్రెసెంట్ వచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కి. సో దాని వల్ల ఉపయోగం అంటే ఏంటి, దానికి ముఖ్య ఉద్దేశాలు ఏంటి, దాని ఫ్యూచర్ ఎజెండా? ఇప్పుడు భారతదేశంలో ఐబిపి సంస్థ ఆల్మా అనే సంస్థతో టైఅప్ అయింది. ఆ యొక్క సంస్థ సహకారంతో ఆరోగ్యం, విద్య, పర్యావరణం, సాంస్కృతిక కార్యక్రమాలు, వారసత్వం, ప్రపంచ శాంతి మరియు అట్టడుగున ఉన్న సమాజంలోని మన బ్రాహ్మణ వర్గం వారిని కూడా పైకి తీసుకురావటం. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే ఈ ఐబిపిలోనే భాగంగానే మనం వరల్డ్ బుక్ కూడా టైఅప్ అయ్యి ఉన్నాము. వరల్డ్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ లండన్ హెడ్ ఆఫీస్ అది. ఈ గిన్నీస్ బుక్, వరల్డ్ బుక్, లెక్కా బుక్ లాగా వరల్డ్ బుక్ కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థ, దాంతో కూడా మనం టైఅప్ అయ్యి ఉన్నాము. అలాగే మా ఐబిపిలో మా బ్రాహ్మణ వర్గంలో ఉన్నవారికి సముచిత సత్కారాలు ఇవ్వటం కోసం అని చెప్పి వరల్డ్ బుక్లో కూడా స్థానం కల్పించడం కోసం వేద వేదాంగ పండితుల్ని, వేద విద్వాంసుల్ని, అలాగే మన బ్రాహ్మణ వారిలో ఉన్నటువంటి కళలన్నీ వెలికి తీసుకురావటం, వారికి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తీసుకురావటం, అట్లాగే ఈ ఐబిపి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉన్నాయి మనకి, ప్రతి దాంట్లోనూ కూడా మన ఇంటర్నేషనల్ బ్రాహ్మిన్స్ పార్లమెంట్లో ప్రతి సంస్థలోనూ కూడా మనకి ఐబిపి సంస్థలు అనేది ఉన్నాయి. దీంట్లో ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి దేశంలోనూ మన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సంస్థలు నెలకొల్పాలని, అట్లాగే బయట వ్యక్తులకు కూడా
మన బ్రాహ్మణులకి ఎవరైతే ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారో అలాంటి రాజకీయ నాయకులకు కానీ అలాంటి పారిశ్రామిక వ్యక్తులకు కానీ వారికి కూడా మనం ఎక్సలెన్సీ అవార్డులని అలాగే వరల్డ్ బుక్లో స్థానం కల్పించడం కానీ ఆల్మా అవార్డ్స్ అని ఐబీపీ అవార్డ్స్ అని ఈ అవార్డ్స్లు అనేవి కూడా మనం ఇవ్వడం జరుగుతున్నది. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ సంఘాలు ఉంటాయి, ఈ సంఘాలలో మనం అనేకమైనటువంటి చేస్తూ ఉంటాం. వారు చేసిన కృషికి ఎవరన్నా గుర్తించి ఇస్తే అదొకదారి, ఎవరు గుర్తించినప్పుడు మనకి మనమే గుర్తింపు. మన బ్రాహ్మణుడు అదే ఫలానా బ్రాహ్మణుడు, ఆయన వేద వేదాంగ విద్యావంతుడు, వేద వ్యాసుడు లాంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి మనం సముచిత స్థానం కలిగించాలి, సముచితంగా మనం ఆయన సత్కరించుకోవాలి అనే టైంలో మన ఐబీపీ వాళ్ళు అవార్డులు ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అవార్డు అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. అలాగే మన ఇంటర్నేషనల్ బ్రాహ్మిన్స్ పార్లమెంట్ అనేది హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది, బ్రాంచ్ దానికి సంబంధించిన బ్రాంచ్ ఆఫీస్ ఇండోర్లో ఉంటుంది. దీనికి సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ప్రెసిడెంట్ అయినటువంటి సంతోష్ శుక్లా గారు నేషనల్ ప్రెసిడెంట్, ఆయన ఆయన అనేక మందికి ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి వ్యక్తి. బాగా ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన చేసేటువంటి దాన ధర్మాలు కానీ ఎన్నో సంస్థలకు విరాళాలు కానీ ఎన్నో సంస్థలతో కలుపుకుని ఎంతో మందికి ఈ అవార్డులు ఇవ్వటం కానీ చేస్తూ మన బ్రాహ్మణులకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా నేనున్నాను అని చెప్పి ఆయన ముందుకు రావడం, ఆయన అడుగుజాడల్లో డాక్టర్ ప్రదీప్ మిశ్రా గారు అని చెప్పి ఆయన మనకి సెకండ్ బాస్గా వ్యవహరిస్తున్నారు. ఆయన సౌత్ ఇండియా సౌత్ ఇండియా నేషనల్ జనరల్ సెక్రటరీయేట్, నేషనల్ జనరల్ సెక్రటరీగా ఆయన వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి క్షణం అనునిత్యం పర్యవేక్షిస్తూ అలాంటి వారికి సలహాలు ఇస్తూ మీరు ఈ కార్యక్రమం చేయండి, వారికి ఇది విధంగా చేయండి, ఆ వారికి ఏం ప్రాబ్లం ఉందన్నది కనుక్కోండి, వారికి మనం చేతనైన సహాయం గవర్నమెంట్తో ఏం మాట్లాడి మనం ఏం సహాయ సహకారాలు అందించాలి, ఏం చెందాలి అని ఎప్పటికప్పుడు కూడా వారు మా వెనకాల ఉండి మమ్మల్ని నడిపిస్తూ చేస్తున్నారు. అలాగే వారు మనకి ఈ ప్రాబ్లం ఉన్నది అని మనం వారికి తెలియజేస్తే ప్రభుత్వం వారితో కూడా మాట్లాడి మనకి మనకి చేయాల్సిన సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తున్నారు. ఇట్లాంటి సంస్థ ఇంటర్నేషనల్ ఓన్లీ ఈ ఇంటర్నేషనల్ బ్రాహ్మిన్స్ పార్లమెంట్ బ్రాహ్మణులకి అనే వాళ్ళకి ఒక సంస్థ, ఒక ప్రధానమైనటువంటి వరల్డ్ వైడ్ అయినటువంటి ఆర్గనైజేషన్, స్పష్టంగా ప్రప్రథమంగా ఇది ఒక్కటే సంస్థ అని నేను నమ్ముతున్నాను, నేను అనుకుంటున్నా. అయితే ఉంటానికి ఉన్నాయి కానీ ఎవరికి ఏం చేస్తున్నారో ఏంటి అనేది ఎవరికి తెలవదు. కానీ ఈ ఇంటర్నేషనల్ బ్రాహ్మణ పార్లమెంట్ అనేది అనేక సంస్థలతో టైఅప్ అయి ఉన్నది. ఆల్మాలో ఆ టైఅప్ అయ్యి అంతా కలిపి ఆల్మా అనే గ్రూప్తో టైఅప్ అయ్యి వరల్డ్ బుక్తో టైఅప్ అయ్యి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన బ్రాహ్మణులందరికీ కూడా ఏ దేశంలోనైనా సరే మనం ఉన్నాము అని చెప్పి వీళ్ళు అనేకటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇలాంటి సంస్థలో నేను పనిచేయటం అనేది నా యొక్క పునర్జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అలాగే మనకి ఏదైనా కష్టం వస్తే మనం ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఒక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలా, లేకపోతే ఒక దృష్టి గారి ఒక తీసుకెళ్లాలంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగలం, లేదా ఇంకా పై స్థాయిలో మినిస్టర్ గారి దృష్టికి తీసుకురా. కానీ సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళాలంటే మన స్థాయి మనకి సరిపోతుందా, మనం ఎంతవరకు తీసుకెళ్ళాలి? అలాంటి సందర్భాల్లో మన ఇంటర్నేషనల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకుని వారికి ప్రభుత్వంతో మాట్లాడి మనకి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ కార్యక్రమాలు కానీ చేయగలిగినటువంటి
క్యాపబిలిటీ కూడా ఉన్నటువంటి సంస్థ ఈ ఐబిపి. అందువల్ల ఈ ఐబిపి సంస్థలో అనేక మంది లబ్ధి పొందుతున్నారు. మా బ్రాహ్మణులకి ఇక రాబోయే కాలంలో మనకి సౌత్ ఇండియాలో అనేక చోట్ల ఉన్నాయి. ఇక్కడ మన మన ఏపీ తెలంగాణలో ఇప్పుడే అది బలంగా విస్తోంది. అందరూ కూడా సభ్యులు మేము కూడా చేరతాం, మేము కూడా మీ ఐబిపిలో చేరతామండి. మీ సంస్థ యొక్క లక్ష్యాలు కానీ పరిస్థితులు కానీ మాకు బాగా నచ్చినాయని చెప్పి చాలా చాలా చోట్ల నుంచి మాకు ఫోన్ చేయడం జరుగుతున్నది. వారందరినీ కూడా మీ సభ్యులుగా జాయిన్ చేసుకుని గ్రామ గ్రామాన మండలాల వారీగా జిల్లాల వారీగా మొత్తం సభ్యులందరూ మన బ్రాహ్మణ కమ్యూనిటీని పేదవారు ఎవరున్నారు ఏంటి అంతా కూడా మేము ఒక బుక్ రూపొందిస్తున్నాము. ఆ బుక్లో మొత్తం అసలు ఏ వర్గం వారు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఏ వర్గం వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా మనం వారికి సహాయ సహకారాలు అందించాలి అనేది ఒక డేటా కూడా తయారు చేయడంతో జరుగుతున్నది. అది గత సంవత్సరం బట్టి మొత్తం మండలాల వారీగా మనం సభ్యులను జాయిన్ చేసుకుంటున్నాము. ఆ మండలాల వారికే కూడా గ్రామాల వారికే కూడా సభ్యులకి మనం చెప్పి వారి యొక్క గ్రామంలో ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, వారి పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంటి, వారికి మనం అనే మనం ఏం చేయాలి, వారికి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అన్నీ కూడా డేటా కలెక్ట్ చేయటం జరుగుతుంది మన ఏపీలో. ఇది ఇంకొక సంవత్సరం కట్టే పరిస్థితులు ఉన్నాయి. ఈ కరోనా మూలంగా కూడా మనకు అనేక అడ్డంకులు రావడం మూలంగా ప్రతిదానికి బ్రేక్ పడుతున్నది. గత 2023 నాటికి మొత్తం డేటా అంతా కూడా కలెక్ట్ చేసి అసలు మనం వీళ్ళకి వర్గాలుగా విభజించి, వర్గాలుగా అంటే వేరేగా అనుకోమంటే పరిస్థితులు ఎవరికి ఏ పరిస్థితులు ఉన్నాయి, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఒక రకం, పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఒక రకం, ఏమీ లేని వారు ఒక రకంగా ఇలా విడదీసి వారికి మనం ఏం చేయాలి ఏంటి అనేది పై అధిష్టానం అయినటువంటి ప్రదీప్ గారు కానీ సంతోష్ శుక్లా గారు కానీ పరిశీలించి మనకి ఏం చేయాలి అనేది వారు డేటా ఇవ్వమని అనడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మేము ముందుకెళ్తున్నాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఐబిపి సంస్థని ఫేస్బుక్లో కానీ మనకు వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో కానీ మీరు వెళ్తే ఈ ఐబిపి అంటే ఏమిటి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. ఈ సంస్థలో ఎటువంటి వారు ఉన్నారు, ఎలాంటి వారు ఉన్నారు, ఏమి ఉన్నారు అని ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. మనకి ప్యాటర్న్గా మురళీ మనోహర్ జోషి గారు కానీ అట్లాగే మన దివంగత పారేకర్ గారు కానీ, గోవా ముఖ్యమంత్రి గారు పారేకర్ గారు కానీ, అట్లాగే మన గోవా గవర్నర్ కల్రాజ్ మిశ్రా గారు కానీ, అలాంటి ప్రముఖులు చాలా మంది కూడా ఈ సంఘంలో ప్యాట్రాన్స్గా కానీ, సభ్యులుగా కానీ, ఫౌండర్స్గా కానీ పనిచేస్తున్నారు. వారందరూ కూడా సహాయ సహకారాలతో ఈ ఐబిపి అనేది నడుస్తున్నది. ఈ ఐబిపిలో చేరిన ప్రతి సభ్యులు కూడా చాలా మంచి సంఘంలో మేము చేరాము. ఇలాంటి సంఘం నేను ఇంత మటుకు చూడలేదండి. ఉన్నాయి అంటే వాస్తవంగా చెప్పాలంటే లోకల్ సంఘాలుగా ప్రతి గ్రామాల్లోనూ ప్రతి మండలాల్లోనూ ఉంటాయి సంఘాలు. అవన్నిటినీ కూడా మనము కలుపుకుని వారందరికీ కూడా వారి యొక్క స్థాయికి మనం ఏం చేయాలి ఏంటి అనేది ఒక మెమోరాండం లాగా తీసుకుని అదంతా కూడా పైన అధిష్టానం వారికి పంపించడం జరుగుతున్నది. అది మొత్తం డేటా అంతా కలెక్షన్ అయిన తర్వాత మనం ఎవరికి ఏం చేయాలనేది వారు మనకి చేస్తానికి హామీ ఇచ్చి ఉన్నారు. సార్ అలాగే మన ఆడియన్స్ నుంచి కొంతమంది క్వశ్చన్ అడుగుతున్నారు. లైక్ ఒక పర్సన్ శంకర్ గారు అని ఆయన అడుగుతున్నారు, అసలు ఇందులో ఓన్లీ ఈ ఐబిపిలో బ్రాహ్మణ వర్గీయులకు మాత్రమే అవకాశం ఉంటుందండి. దానికి నా ఫోన్ నెంబర్ ఇస్తాను కావాలంటే నాకు తద్వారా నాకు ఫోన్ చేసిన వారి యొక్క ఆధార్ కార్డు, వారి యొక్క ఫోటో, వారి ఐడి
వారు ఏం పని చేస్తున్నారు ఏంటి అనేది మనకి డీటెయిల్స్ ఇస్తే దాంట్లో సభ్యత్వంగా జాయిన్ చేయడం జరుగుతుంది. వారికి ఐడి కార్డు మన గుర్తింపు కార్డు అనేది మనం ఒకటి ఇస్తున్నామండి. ఆ గుర్తింపు కార్డుతో మనం ఎవరు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. బయట మీరు ఎక్కడికైనా వెళ్తున్నా ఆధార్ కార్డు ఉంటుంది, కానీ ఈ ఐపిపి అనేది ఉంటే పలానా బ్రాహ్మణుడు అంటే ఈయన వీరు బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు, వీరు మంచివారు, వీరి మనం ఎటువంటి ఇది చేయకూడదు అనే ఒక ఐడి అనేది ఒకటి ఉంటుంది. ఐడి బార్ కోడ్తో సహా వస్తుంది మనకి. ఏ డిపార్ట్మెంట్ వారైనా మనం బార్ కోడ్ ఓపెన్ చేసుకుంటే మన డీటెయిల్స్ పూర్తిగా వస్తాయి. ఇప్పుడు ఆధార్ కార్డు అనుకోండి, అదే అది ఏ విధంగా పనిచేసుకుందో మనకి ఈ ఐడి కార్డు కూడా అదే విధంగా. మనం ఏ రాష్ట్రం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఎక్కడికి వెళ్ళినా, ఇలాంటి లాక్డౌన్ టైంలో కూడా మనం మనన్నా అని గుర్తింపు కోసం అని చెప్పి మనం ఐడి కార్డు ఇస్తున్నాము. ఇంటర్నేషనల్ బ్రాహ్మిన్ పార్లమెంట్ తరఫున సంతోష్ శుక్లా గారి అడ్వకేట్స్ ప్రెసిడెంట్ సుప్రీం కోర్ట్ వారి యొక్క సైన్తో మనం ఐడి కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తున్నామండి. ఆ ఐడి కార్డు తీసుకుని మీరు లేదు పురోహితులు అనుకోండి, వారి పురోహిత కార్యక్రమాలకు వెళ్ళి వచ్చేటప్పుడు కాలాతీతం అవ్వచ్చు. వచ్చేదారిలో ఎవరన్నా పోలీసులు కానీ ఎవరన్నా ఆపినప్పుడు అయ్యా మేము ఇలా ఐపీపీకి సభ్యులము, మేము ఇంటర్నేషనల్ బ్రాహ్మిన్స్ పార్లమెంట్ మెంబర్లము, అదొకటి మేము బ్రాహ్మణులము, ఇలా ఫలానా కార్యక్రమానికి వెళ్ళి వస్తున్నామయ్యా అంటే వాళ్ళకి చెప్పి మనం మన ఐడిని తెలియజేసుకుని మనం క్షేమంగా ఇంటికి వెళ్ళటానికి ఈ ఐపీపీ అనేది కార్డు అనేది ఇష్యూ చేసి ఉపయోగపడుతుంది. అట్లా చాలా మందికి మనం ఈ కార్డు ద్వారా ఈ లాక్డౌన్లో కానివ్వండి, ఇలా అర్ధరాత్రి పూట మీరు వెళ్ళి వస్తూ ఉంటారు, వచ్చేటప్పుడు ఎవరైనా పోలీసు వారు కానీ మిగతా వారు కానీ ఎవరన్నా ఆపి ఎవరు వారిని అడిగినప్పుడు మన ఐడి కార్డు చూపిస్తే మనం సేఫ్గా ఇంటికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా మీరు చెప్పినవన్నీ చాలా విన్నాను సార్. అంటే ఐపీపీ ద్వారా చాలా మంది చాలా రకాలుగా హెల్ప్ అయింది అన్నారు, ఇన్ ఫ్యూచర్ కూడా యూజ్ అవుతుంది అన్నారు, హోప్ ఇంకా చాలా మంది యూజ్ అవ్వాలి. సో ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటుంది, అలాగే చాలా మంది సభ్యులు చేరడం వల్ల వాళ్ళకే ఉపయోగం ఉంటుంది, అలాగే చేరిన చేర్పించి మీకైనా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే వన్ సింగిల్ హ్యాండ్ కన్నా చాలా మంది హ్యాండ్స్ కలిస్తేనే ఒక యూనిటీ అవుతుంది కదా. సో ఎందుకంటే మా ప్రజలు మా గెస్ట్ కానీ అంటే పాత గెస్ట్ కానీ లేదా ఉన్న ఆడియన్స్ కానీ అందరూ చాలా విషయాలు తెచ్చుకుని ఉంటారు. సో థ్యాంక్ యూ సార్. చెప్పాలనుకుంటున్నాను, ఈ సంస్థలో కురాళ్ళు కూడా బాగా చేరి ఈ మన సంఘానికి కానీ మన మన బ్రాహ్మణులు కానీ చేయవలసిన వారు ఎవరైనా ఉంటే, చేద్దాం అనుకున్న వారు ఉత్సాహవంతులు ఎవరైనా సరే ఉంటే నేను ఇక్కడ నెంబర్ వస్తాను. ఆ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అట్లా చేసినప్పుడు నేను వారికి ఐడి కార్డ్స్ కానీ ఇవి కానీ ఇష్యూ చేయడానికి అవకాశం తప్పకుండా సార్. నెక్స్ట్ వీళ్ళందరూ కూడా సభ్యులందరూ కూడా జాయిన్ అయ్యి ఈ ఐడి కార్డులు కానీ ఇవి కానీ తీసుకుంటే రాగల భవిష్యత్తులో వారికి మన ఐపీపీ దగ్గర నుంచి చాలా అనేకమైనటువంటి పాయింట్లు ఇవి కానీ అనేకమైనటువంటి లబ్ధి కానీ ఈ సభ్యులు పెరిగిన కొద్దీ కూడా మన స్టేట్ మొత్తం కూడా ఇప్పుడు మన ఈ ఐపీపీ అనేది ఏపీ తెలంగాణ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మిగతా రాష్ట్రాల్లో అన్ని చోట్ల 75-80% ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది. మనది ఇక్కడ 30% ఎస్టాబ్లిష్ అయింది. అలాగే దాన్ని రాగల సంవత్సరాల్లో రాగల రోజుల్లో దాన్ని 90-100%కి తీసుకువెళ్ళడానికి మన బ్రాహ్మణ సభ్యులందరూ కూడా మన ఐపీపీ సభ్యులందరూ కూడా కృషి చేయాలని సభ్యత్వాలు జాయిన్ చేసుకుని సభ్యత్వాల వారికి మనం ఏమేమి చేయాలనేది వారికి తెలియజేసి మనం ఏం చేస్తామనేది తెలియజేసి తద్వారా మన బ్రాహ్మణ అభ్యున్నతికి నిజానికి బ్రాహ్మణ నిజం బ్రాహ్మణ నిజాన్ని బతికిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. తీసుకోవడమే చాలా కష్టం, బట్ మనకంటూ టైం ఇచ్చారు. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ సార్. And thank you very much. Hope I'll catch you with you soon.
తొందరలో వస్తాను డెఫినెట్లీ. థ్యాంక్ యూ ఆల్, హావ్ అ గ్రేట్ డే. దాని పక్కన జరగండి వస్తుంది జరుగుతుందా మొత్తం.